ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వరుసగా కోర్టుల నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి కోర్టులో ఏదైనా కేసు ఆయనకు వ్యతిరేకంగా ఒక పిటిషన్ పడినా ఇమీడియట్గా ఆయనకు ఒక ఎదురు దెబ్బకి అయితే సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది ఇటువంటి నేపథ్యంలో తాజాగా మరో షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాజాగా ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కాస్తంత కోతలు విధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం దానికి సంబంధించి కొన్ని జీవోలు విడుదల చేయడు అంటే ఈ ఉద్యోగుల కోతలకు సంబంధించి ఇప్పుడు తాజాగా ఒక పిల్ దాఖలైంది కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిపిన తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన ఆ జీవోలు చెల్లవు అంటూ ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది అయితే ఎప్పుడైతే ఆ జీవోలు చెల్లవన్నారో ఇమీడియట్గా ఆ కోత విధించిన వేతనాలు ఏవైతే ఉన్నాయో సిబ్బంది కోత విధించిన జీతాలు వడ్డీతో సహా చెల్లించాలి అది కూడా కేవలం రెండు నెలల్లో మాత్రమే చెల్లించాలి అని చెప్పి హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది దీంతో మరొకసారి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఒక ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అనేది అంటే వాస్తవానికి చూసుకుంటే కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని చాలా కష్ట సమయంలో ఉన్న టైంలో ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో కొంతవరకు కోత పెట్టి మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లించింది ప్రభుత్వం అయితే ఇది దీనికి సంబంధించి మార్చి ఏప్రిల్ నెలల్లో రెండు జీవోలు విడుదలైనయి ప్రభుత్వం నుంచి ఈ జీవోలు ప్రకారం చూసుకుంటే అఖిల భారత సర్వీస్ అధికారుల వేతనాల్లో అరవై శాతం అలాగే ఇతర ఉద్యోగుల వేతనాల్లో యాభై శాతం నాలుగో తరగతి నాలుగో తరగతి ఉద్యోగుల్లో పది శాతం కోత విధించింది అంటే ఉద్యోగుల వేతనాలతోనే కాకుండా పెన్షనర్లో పెన్షన్ పైన కూడా కోత విధించింది సర్కారు దీని మీద జిల్లా రిటైర్ జిల్లా న్యాయా న్యాయాధికారి లక్ష్మీ కామేశ్వరి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాధ్యం దాఖలు చేశారు ఆ రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితిని ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం పూర్తిగా చట్ట విరుద్ధం అంటూ ఆమె హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో విచారణ జరిపిన తర్వాత హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్ వాదనతో ఏకీభివించడం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించకుండా ఉద్యోగుల వేతనాల్లో ఎలా కోత విధిస్తారు అంటూ జగన్ సర్కార్ని ప్రశ్నించడం మొత్తానికి ఇప్పుడు ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షన్లలో కోత విధించడానికి కూడా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది అంతేకాకుండా పిటిషనర్లు ఎవరెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యాయ సమ్మతమేనని అంగీకరిస్తూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న జగన్ సర్కార్ తీసుకున్న రెండు జీవోలను కూడా హైకోర్టు కొట్టేసింది అంతేకాకుండా ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోతలు ఏవైతే ఉన్నాయో ఆ కోతకు సంబంధించిన మొత్తాన్ని రెండు నెలల్లో పన్నెండు శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఇది నిజంగా ఊహించిన ఒక రకమైన ఎదురు ఎదురుదెబ్బే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు దీన్ని ఎలా అధిగమిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కోత విధించిన జీతాలు పన్నెండు శాతం వడ్డీతో ఇప్పుడు మళ్ళీ తిరిగి చెల్లించాలి అది కూడా రెండు నెలల్లోనే చెల్లించాలి ఇది హైకోర్టు ఆదేశాలు మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్